అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అయితే అత్యవసర వైద్య సేవలు కొనసాగింపునకు మినహాయింపు ఇచ్చినట్టు ఐఎంఏ నాయకులు చెప్పారు. మృతి చెందిన జూనియర్ డాక్టర్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించారన్నారు. వైద్యులపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని కేంద్రం పగడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలనే డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతా ట్రైన్.